మన జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భంలో సాతాన్ ఎంటర్ అవుతూ ఉంటాడు. సాతాన్ ఎంటర్ అయిపోయి మనని ఉదయకాలం లేచి స్తుతించకుండా ఆరాధించకుండా కుటుంబంలో ఆటంకపరుస్తూ ఉంటుంది. కానీ ఆ సమయంలో కుటుంబంలో ఒక్కరైనను ఏకీభవించినను దేవుడు ఆ మొర ఆలకించి ఆ ఉంటున్న కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి విడుదల స్వస్థతను అనుగ్రహిస్తాడు. మన జీవితంలో కూడా రేయి మొదటి చాం ప్రార్థన చాలా శక్తివంతమైనది ప్రియులారా, చాలా శక్తి. సాతాను ఎంటర్ అవుతూనే ఉంటాడు. ఎందుకంటే ఈ ఉదయకాల ప్రార్థన చేసేవారిని ఎలా అయినా మత్తులుగా చేయాలి, ఆ సమయానికి లేవకుండా ఆటంకపరచాలి. వాడి పని అది. కాబట్టి మన జీవితంలో ఈ ప్రేయర్ వల్ల చాలా అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు. మరి మోషే ఉదయకాలము లేచి మరి యొక్క ప్రత్యక్షత గుడారము యొద్దకు వెళ్ళి మొరపెడుచు ప్రార్థిస్తూ ఆరాధిస్తున్న సమయంలో మరి దేవాది దేవుడు మరి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ రోజులలో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ సమయంలో లేచి ఎవరైతే మొరపెడుచు ఉంటారో మొరపెడుచున్న వారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆయన శక్తి చేత నింపుకుంటున్నాడు, ఆయన అభిషేకమును ఇస్తూ ఉన్నాడు. అంతరంగంలో నుండి మనలో దేవుడు ఉండి మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయానికి మనని గద్దించి లేపుతాడు. ఎందుకంటే దినదినము ఈ శక్తి పొందుకోవడము ఎంత బలమో ప్రియులారా. ఆత్మ ఉదయకాలము మనము లేచి దేవుని స్తుతించినప్పుడు ఇక మనలో ఉంటున్న దేవుని ఆత్మకి మంచి ఆహారం. మరి రోజు మనం ఇలా దేవుని ఆత్మకి ఆహారం అందచేయలేదేమో, కానీ మనం ఇప్పుడు ప్రతిరోజు కూడా మరి దేవుడి యొక్క ఆత్మ మనలో ఉంటున్న ఆత్మకి ఒక బలము కలిగిన శక్తి మనము ప్రార్థన ద్వారా ఇవ్వగలుగుతూ ఉన్నాం. మన శరీరానికి భోజనము ద్వారా ఇస్తున్నాము, కానీ మనలో ఉంటున్న దేవుని ఆత్మకి మనము బలమును చేకూరుస్తున్నాము ఈ ఉదయకాల ప్రార్థనను బట్టి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలో పాల్గొని మరి దినదినము కూడా దేవుని అభిషేకము చేత నింపబడుచు దినదినము రూపాంతరము చెందాలి, రూపాంతరముగా చెందాలి. ఆయన ఇస్తున్న అభిషేకంలో మనం దేవుని ఆత్మను పొందుకొని ఉన్నాము. కాబట్టి అభిషేకము దేవుని ఆత్మలో ప్రవేశించి మన జీవితంలో మరి దర్శనములు, భాషలు, వివేచన జ్ఞానము, ప్రవచన వాక్కు, ఇంకా మనకు కావలసిన శక్తి బలము అనుగ్రహించబడుతూ దినమంతా కూడా ఆయన ఒక రెక్కల నీడిలో మనం దాచబడుతూ ఉంటాము. ఏ అపాయము కూడా మన యొద్దకు దరిచీరనివ్వడు దేవుడు.